ఇక్కడ చూస్తే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చి దాదాపు 45 రోజులు పైగానే ఈ 45 రోజుల పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి ప్రెజెంట్ అయితే అడ్మినిస్ట్రేషన్ బాగుంది తనే ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి పర్లేదు బాగానే ఉంది ప్రజల్లో కూడా మంచి రెస్పాన్స్ ఉంది సరే ఈ అవినీతి అవన్నీ పక్కన పెడితే అది ఎవరు ఎటువంటిది ఏమి కన్ఫర్మ్ చేసింది కాదు ఎవరు ప్రజెంట్ అయితే ప్రజల్లో కూడా బాగానే ఉంది అంటే ప్రజల్లో చేరువ ఉంది ప్రతి మనిషికి అర్థమయ్యే విధంగా ఉంది పాలసీస్ ఇంకా ఇలా చూస్తే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ అధికారంలో అంటే ముందు నుంచి ఎలక్షన్ ముందు నుంచి కానీ నవరత్నాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ అని ఇప్పుడు తర్వాత కూడా అంటే గెలిచిన తర్వాత కూడా నవరత్నాల మీద ఫోకస్ చేసి నవరత్నాలు అమలు చేయడం మీద ఎక్కువ ఆయన దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది ఇవి ఎంతవరకు అసలు అమలవుతాయి అనుకున్నారు పూర్తి స్థాయిలో ఈ నవరత్నాలని మేనిఫెస్టోలో కూడా పెట్టింది అదే కదా నవరత్నాల గురించి బట్ ఏమేమి అసలు పీపుల్కి ఏమేమి అవసరం వాళ్ళు విద్య కానీ ఏదన్నా వాళ్ళకి పెన్షన్స్ కానీ వాళ్ళకి ఏమి వదలుచుకున్నారో క్లారిటీ చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో అవే జరుగుతున్నాయి స్టార్ట్ అవుతున్నాయి మనం ఇంకా ఆగస్ట్ నుంచి కానీ అదే వాళ్ళు వాలంటీర్స్ ఉన్నారు కదా వాళ్ళు వచ్చాక ఇంకా ఎలా ఉంది వ్యవస్థ అనేది అప్పుడు ఇంకా పూర్తిగా అర్థం అవుతుంది జనాలకి ఇప్పుడు ఏం తెలియదు కదా ఇప్పుడు వచ్చిన వాళ్ళ పరిస్థితి బట్టి రకరకాలుగా అనుకుంటారు బట్ ఏంటంటే ఇక నుంచి తెలుస్తుందేమో అని ఒక ఇది అయితే ఈ నిరుద్యోగ యువతకి సంబంధించినంత వరకు ఇది ఒక కొత్త పథకం చెప్పుకోవాలి గ్రామ వాలంటీర్లు అనేది మరి అయితే ఈ పథకం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాం ఇప్పుడు అదే మనం గత ప్రభుత్వం చూసుకుంటే జన్మభూమి కమిటీలో ఉన్నారు అది ఓన్లీ వాళ్ళ టీడీపీ మెంబర్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ సోన్స్ అదర్ పార్టీస్ మెంబర్సే ఉన్నారు ఇది ఒక ఎంప్లాయ్మెంట్ అనేది అదరు మన లోకల్గా ఉన్న వ్యక్తులు చదువు ఆపేసిన అంటే మినిమం చదువుకోలేని పరిస్థితి ఉన్న వాళ్ళు అటు చేయుతని ఇచ్చుకుంటూ ఇటు వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చుకుంటూ వాళ్ళు సేవ చేసుకునే విధంగా చేసుకుంటున్నారు సో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది వాళ్ళు సేవ చేసినట్టు ఉంటుంది గవర్నమెంట్ కూడా బెనిఫిట్ ఆఫ్ ఇది ఒక వర్షన్ అన్నట్టు ఇది కూడా అంటే మనం చూస్తే గతంలో జన్మభూమి కమిటీ వల్ల ఎవరైతే ఇబ్బంది పడ్డారో అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఈ గ్రామ వాలంటీర్ల వల్ల ఎదురయ్యే అవకాశం ఉందంటారా లేదంటారా వాళ్ళు ఖచ్చితంగా జన్మభూమి కమిటీకి దానికి సంబంధం లేదు ఎందుకంటే అది పూర్తిగా అది కంప్లీట్గా పార్టీకి సంబంధించిన వ్యక్తులు అది ఇది జన్మభూమి కమిటీకి సంబంధించిన ఏ పని చేయాలన్నా వాళ్ళకి సంబంధించిన ఇది అలాగా ఇది జనాల్లో వచ్చిన వ్యక్తి జనాల్లో ఉన్న ఒక స్టూడెంట్ కానీ వాలంటీర్ ఒక సమస్యలు తీసుకుని ఇంట్లో నుంచి వచ్చిన వ్యక్తి వాలంటీర్ అనే అతను చేసి అతను సేవ చేయటం అనేది కొంచెం వారి వేరియేషన్ ఉన్నట్టు అలాగే అమ్మఒడి పథకం చూస్తే దాని రోజుకి ఒక నిర్ణయాలు వారానికి ఒక నిర్ణయాలు అన్నట్లుగా మారుతూ వస్తుంది అసలు ఈ అమ్మఒడి పథకం అనేది మీ అభిప్రాయం అమ్మఒడి అనేది యాక్చువల్గా అందరికీ ఎడ్యుకేట్ చేయాలనేది ఉద్దేశం అది ఎందుకంటే చదువుకునే వాళ్ళని పంపించాలి వాళ్ళని పర్సంటేజ్ పెంచాలి అనే ప్రోత్సాహం డబ్బులు ఇవ్వటం అనేది ఒక ఎత్తు వాళ్ళు ఎంత ఆర్థిక పరిస్థితులు ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రోత్సాహం చేసి పంపించేసి ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళని కుటుంబం కూడా ఆర్థిక పరంగా లేకపోతే ఇవి ఉపయోగపడతాను కొంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఒక ఉద్దేశం అమ్మఒడి పథకం అనేది అటు ప్రభుత్వ పాఠశాలలతో పాటుగా ప్రైవేట్ పాఠశాలకు కూడా వర్తింప చేసేలా ప్రస్తుత గవర్నమెంట్ చర్యలు తీసుకోవడం అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రైవేట్ పాఠశాలకు కూడా ఈ పథకం అమలు చేయడం అంటే ప్రభుత్వ పాఠశాల ఇటు వరకు ఓకే బట్ ఏంటంటే ప్రైవేట్ పాఠశాల అనేది కొంత ఇప్పుడు ఎలిజిబిలిటీ లేని ఏరియాస్ ఉంటాయి వాళ్ళకి ఇవ్వడం కూడా కొంతవరకు బెనిఫిటే సరిగా అది ఏ నిర్ణయం ఎలా ఉన్నా అది తెలుస్తుంది అంటే ఇదే అమ్మఒడి పథకం మీద ఇప్పుడు ఇంకొక మాట కూడా వినిపిస్తుంది కొత్త మాట ఏంటంటే మొన్నటి వరకు చదువుకున్న ప్రతి పిల్లవాడికి పిల్లకి 15,000 రూపాయలు అందజేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు ఇంటికి ఒక్క పిల్లవాడికి మాత్రమే 15,000 రూపాయలు అమలు అవుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ మాటల్లో అంటే ఈ నిర్ణయం మీద మీ అభిప్రాయం అంటే యాక్చువల్గా ఫైనాన్స్ మినిస్టర్ కానీ సీఎం కానీ సరే వేరియేషన్కి మాట్లాడారు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క పబ్లిసిటీ అదే చెప్పారు దాని మీద పూర్తి క్లారిఫికేషన్ రావాలి ఇంకొంచెం ఉంది అని తెలుస్తుంది మనకు తెలిసిన విధంగా అయితే ప్రజెంట్ అయితే మనకు తెలిసింది అయితే అది ఇన్ఫర్మేషన్ అంటే ఈ పథకాలు కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనం అసెంబ్లీలో చూస్తున్నాం ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు పోసుకుంటూ వస్తున్నారు ప్రధానంగా అధికార పార్టీ ప్రతిపక్షాన్ని అయితే చీల్ చెండాడుతుందని చెప్పి చాలామంది చెప్పుకుంటూ ఉన్నారు అయితే ఒక సీనియర్ నాయకుడు తెలుగుదేశం నాయకులు అచ్చెన్నాయుడు గారిని బుర్రలేని మీకు బుర్ర పెరగలేదు మనిషి పెరిగారని చెప్పి అనడం కానీ లేదా మేము 151 మంది ఉన్నాము మీరు 23 మందే ఉన్నారు అందరినీ ఒకసారే వదిలితే మీ మీదకి మీరు తట్టుకోలేరని జగన్మోహన్ రెడ్డి గారు అనడం అలాగే చంద్రబాబు నాయుడు గారిని మీరు గాడిదలు కాస్తున్నారు ఆ కాళేశ్వరం కట్టే టైంలో అని చెప్పి అనడం ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ అని మీరు భావిస్తారు కరెక్ట్ అంటే మనం గత 5 సంవత్సరాలు చూసాం ఏం జరిగిందనేది ఇప్పుడు వాళ్ళు అన్నారు ప్రీవియస్గా వాళ్ళు చూసే 5 ఇయర్స్ నుంచి అదే అచ్చెన్నాయుడు ఆర్థిక ఉగ్రవాదం అన్నాడు మెంత చూస్తా అన్నారు ఇదే చంద్రబాబు నాయుడు అన్నారు పాతేస్తా అని ఒక శాసనసభ్యుడు అన్నాడు ఆ బోండా ఉమా కానీ చాలా ఉన్నాయి దానికి సంబంధించిన వీడియోస్ క్లిప్స్ ఉన్నాయి
150 మీరు 23 మంది లేచి అరిస్తే అది కాదు, మేము లేచి అరిస్తే ఇంక మీరు తట్టుకోలేరా అన్నారు. అది మనం గమనించాల్సింది. అది అది వీళ్ళు ఎన్నన్నారు తొక్కేస్తాం బాతేస్తాం చాలా అన్నారు. ఎంతకంటే దానికి మీ రౌడిజం సాగనీయం చాలా చాలా అన్నారు. చంద్రబాబు ఇది ఆవేశంగా అన్నారు. దాని తగ్గ వీడియోస్ అన్ని బయటికి వచ్చినాయి, సోషల్ మీడియాలో అవి వైరల్ అవుతున్నాయి. చూడు, దాన్ని కంపేర్ చేస్తే తెలుస్తుంది ఎవరు ఇప్పుడు ఏమి వాళ్ళన్న అసభ్య పదాలు వీళ్ళు ఏం వాడలేదు. వీళ్ళు వాడుంటే వాసం మేము ఖండించేవాళ్ళం. అదేం అనలేదు, జరుగుతుంది. వాళ్ళకి కనీసం టైం ఇచ్చే పరిస్థితి కూడా లేరు. ఇప్పుడున్న ప్రభుత్వం టైం ఇచ్చి వాళ్ళకి ఇస్తుంది మాట్లాడమని, కానీ వాళ్ళు ఇట్లే చేసుకోవట్లేదు. అన్న ఓవరాల్గా చూస్తే మన ప్రవేశపెట్టిన బడ్జెట్ మీకు ఎంతవరకు సంతృప్తిగా ఉందంట? ఓకే, 90% 95% ఓకే. మనకి ఏంటంటే ఒక మనం ఎంతసేపు అడ్మినిస్ట్రేషను ఏదో టెక్నాలజీ అని కాకపోయినా మనకి ప్రజలకు ఏం చేరువవ్వాలి, సామాన్యుడికి ఏం కావాలనే తెలుసుకునే చేస్తున్నారు. ప్రజెంట్గా అయితే వాళ్ళకి ప్రతి పథకం కూడా అర్థమయ్యేట్ చేయాలి. ఇదేదో పేర్లు మార్చి చేసింది కాదు. మేనిఫెస్టోలో ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రతి ఒక్కటి ప్రజలకు చేరువవ్వాలి. అది చేరువవుతేనే తెలుస్తుంది అది గవర్నమెంట్ నుంచి మనం ఏం పొందుతున్నాం ఏంటనే. ఇది పార్టీ పరంగా కానీ ఏది చూడలేదు. ప్రతి ఒక్కరికి వెళ్ళాలి అర్హునే వాళ్ళంతరం. ఓకేనా, థ్యాంక్ యూ అన్న.